నర్సరీల నిర్వహణ బేషని వచ్చే జూన్ నాటికి నిర్దేశించిన స్థాయిలో మొక్కల పెంపకం చేపడతామని ఉపాధి హామీ కొల్చర మండల ఏపీఓ మైపాల్ రెడ్డి అన్నారు. కొల్చర మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో నర్సరీని ఏపీఓ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మండలం మొత్తం 21 నర్సరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 రకాల మొక్కల పెంపకం చేపడుతున్నామని అన్నారు. మొత్తం నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా సాగుతుందని అన్నారు. వచ్చే జూన్ నాటికి నిర్దేశించిన 2,70,000 మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు పోతంచెట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హర్తారంలో భాగంగా మనం రెడ్ చేస్తున్నటువంటి నర్సరీని సందర్శించడం జరిగింది. సుమారు ఇక్కడ మనకు 20 రకాల జాతులకు సంబంధించినటువంటి మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో కొత్తగా మళ్ళీ 10,000కు సంబంధించి ఒక 15 రకాల మొక్కలు పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల సీడు విత్తనాలు లేని దానికి కటింగ్స్ అనేది మర్రి కానివ్వండి, రాడి కానివ్వండి, మనకి ఇలాంటివి ఏదైతే చెట్ల నుంచి తీసుకుంటామో ఆ చెట్ల నుంచి కూడా కటింగ్స్ తీసుకొచ్చి వనసేవకు చాలా బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఏంటంటే ఈ సీడ్ కూడా ఇప్పుడు జర్మినేషన్ అనేది మొన్నటి వరకు చలి ఉన్నది కాబట్టి రాలేదు, ఇప్పుడు జర్మినేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ఎందులోనారా రాకపోతే మళ్ళీ అదర్ సీడ్తోని ఫుల్ఫిల్గా చేసి వచ్చే హర్తారం నర్సరీ వరకు అంటే హర్తారం ప్రోగ్రాం వరకు జూన్ వరకు ఏపుగా ఉండి ఒక 1 మీటర్ ఉన్నటువంటి మొక్కల్నే ఉపయోగించుకొని మిగతాది ఆ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగించుకోవడానికి మనం సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి నర్సరీ అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీల మీద ఉంది కాబట్టి ఇక్కడ వనసేవ బాగానే చేస్తున్నారు. ఇంకా మనకు ఏదైతే వీడింగ్ కానివ్వండి అట్లాంటిది ఏమి ఉండకుండా చూసుకోవాలని మనము వారికి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే మండలం మొత్తం ఎన్ని నర్సరీలు ఉన్నాయి? మండలం మొత్తంలో 21 నర్సరీలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనము అందులో కొన్ని పాత నర్సరీలు తీసేసి అంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదేకాకుండా కొన్ని గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్లేస్ ఉంటే టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్లోనే పెంచడం జరుగుతుంది. అట్లాంటివి కూడా మన మండలంలో 6 పెంచడం జరుగుతుంది. మొత్తం మీద 21 నర్సరీలు రేజ్ చేస్తున్నాము. 2,30,000 మొక్కలకు సంబంధించి ఈ సంవత్సరం ప్లాన్ చేసినాము. అంతేకాకుండా గత సంవత్సరం మరియు అంతకుముందు మిగిలిపోయినవి 1,20,000 మొక్కల వరకు మనకు నర్సరీలలో ప్రస్తుతానికి మొక్కలు పెట్టుకోవడానికి కూడా అందుబాటులో ఉన్నాయి.